కృష్ణా జిల్లా కోడూరు మండలం పోటుమీద గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బువ్వ బత్తిన కోటేశ్వరరావుకు చెందిన ఇల్లు అగ్నికి ఆహుతైంది. మంటలను గమనించిన గ్రామస్తులు ఇంట్లో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇంటి పక్కనే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ నుండి గత రెండు రోజులుగా మంటలు వస్తున్నాయని, ట్రాన్స్ఫార్మర్ కి దగ్గరగా ఇల్లు ఉండడంతో ఆ మంటలు తగిలి అగ్ని ప్రమాదం జరిగినట్లుగా గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇంటి యజమాని శ్రీనివాసరావు నాగాయలంక మండలంలోని ఏటిమొగ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నందు కాంట్రాక్ట్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రమాదానికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు, కాలిపోయిన వాటిలో పొలాలకు సంబంధించిన ఒరిజినల్ దస్తావేజులు, రేషన్, ఆధార్, వాటర్ ఐడి కార్డులు, వారి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పెన్షన్ కార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. డబ్బులైతే